ఇరాగోల్డ్ ఎంపీ నౌహరి షేక్ ఆస్తులను ఈడి అటాచ్ చేసింది. అయితే 33 కోట్ల విలువ చేసి 24 ఆస్తులను అటాచ్ చేసింది. ఇప్పటివరకు కూడా మొత్తం 400 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడి. హీరాగోల్డ్ ఎంపీ నౌహీరా షేక్ ఆస్తులను ఈడి అటాచ్ చేసింది. 33 కోట్ల విలువ చేసి 24 ఆస్తులను అటాచ్ చేసింది ఈడి. ఇప్పటివరకు మొత్తం 400 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మునిచే మరొకసారి హీరాగోల్డ్ అధినేత ఎవరైతే ఉన్నారో హీరా గోల్డ్ సంబంధించినటువంటి ఆస్తుల సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా నవహీరా షేక్ కు సంబంధించినటువంటి 24 ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తం వాటి విలువ 33 కోట్లు ఉంటుంది. ఇప్పటి వరకు హీరా గోల్డ్ కేసు సంబంధించి దాదాపు 400 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. గతంలో హైదరాబాద్ పీసీఎస్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నటువంటి ఈడీ అధికారులకు సంబంధించి కూడా మొత్తం నవహీరా ఆస్తులకు సంబంధించి దాదాపు 400 కోట్లు సీజ్ జరిగింది. తాజాగా 93 కోట్లు ఆస్తులు అటాచ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా 36% అధిక వడ్డీ ఆస్తి చూపి కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించే విషయంలో ఫెయిల్ అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గతంలో హైదరాబాద్ సంబంధించి ఆందోళన జరిగింది. మొత్తం తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటక, కేరళ, బెంగళూరు సంబంధించి కూడా చాలా చోట్ల కూడా కేసులు నమోదు చేయడం నేపథ్యం. కాబట్టి ఒక్కసారిగా ఈడీ మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా అంటే డిపాజిట్ నుంచి ఆస్తులు సేకరించి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించిన తర్వాత కూడా ఆస్తులు కొనుగోలు చేశారు. ఇటు దుబాయ్ తో పాటు షార్జా లాంటి చాలా దేశాల్లో కూడా ఆస్తులు కూడబెట్టారు. హైదరాబాద్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున బిల్డింగ్లు, భూములు కూడా కూడబెట్టిన నేపథ్యంలో కూడా ఆస్తులన్నీ కూడా ఈడీ అటాచ్ చేస్తూ వస్తా ఉంది. ప్రస్తుతం నవహీరా షేక్ గతంలో ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొంది ప్రస్తుతం బయట ఉన్నారు. మరొకసారి నవహీరా షేక్ సంబంధించినటువంటి హీరా గోల్డ్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం సంచలనం కలిగిస్తుంది. మొత్తం ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయల ఆస్తులను ప్రస్తుతం ఈడీ అటాచ్ చేసింది. మనిషి